హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఈ క్రాప్ టాప్ కటింగ్ అయితే చూపిస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఇక్కడైతే నేను రెండు క్రాప్ టాప్స్ని అయితే కుట్టేసిన రెండు కూడా సేమ్ మోడల్ సేమ్ డిజైన్ కాకపోతే కలర్ ఒక్కటే డిఫరెంట్ అనమాట ఏజ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపించబోయే ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో టెన్ ఇయర్స్ నుండి ఫోర్టీన్ ఇయర్స్లో పిల్లలందరికీ కూడా సరిపోతాయి కాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే కరెక్ట్గా ఇవే మెజర్మెంట్స్ మీ పిల్లలకి ఉన్నట్లయితే కనుక కరెక్ట్ సెట్ అయిపోతుంది లేదా జర టైట్ ఉన్నా లూజ్ ఉన్నా ఒక స్టిచ్ వేసుకోవడమా విప్పుకోవడమా చేసేసుకున్నట్లయితే ఇంకా కంప్లీట్గా సెట్ అయిపోతుంది అనమాట ఓకే అర్థమైందా సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మీలాగా నేర్చుకుంటున్న ఇంకొందరికి సజెస్ట్ చేయబడుతుంది అప్పుడు ఆటోమేటిక్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది సో అదేవిధంగా నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయాలి అని చెప్పేసి సో మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వీడియో పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయిపోయిందండి కొంచెం బిజీ 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 ఉండేది అనమాట సో దానివల్ల కొంచెం అయితే లేట్ అయిపోయింది ఐఎమ్ సారీ కొందరు అయితే పాపం వెయిట్ చేస్తున్నారు వీడియో కోసం సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నందుకు సో ఇప్పుడైతే దీన్ని కటింగ్ అయితే చూపిస్తాను కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఓకే సో ఇప్పుడు కటింగ్ అయితే చేయండి ఇక్కడ త్రీ మీటర్స్ పాలిస్ట్రా లైనింగ్ లంగా కోసం తీసుకుంటున్నా అండ్ వన్ మీటర్ కాటన్ లైనింగ్ బ్లౌజ్ కోసం ఆ తర్వాత కంప్లీట్గా ఒక శారీ మొత్తం యూజ్ చేస్తున్నా ఇక్కడ శారీలో బ్లౌజ్ వచ్చింది ఆ తర్వాత శారీలో ఉన్న పళ్ళు పాటు ఫస్ట్ వీటిని కట్ చేసేసుకోవాలి సో శారీ అయితే కంప్లీట్గా ఇట్లా ఉంది సో శారీలో వచ్చిన పళ్ళు కట్ చేసి పెట్టేయాలి ఫస్ట్ అయితే చెప్పాను కదా మెజర్మెంట్స్ అయితే టెన్ ఇయర్స్ నుండి ఫోర్టీన్ ఇయర్స్ లో పిల్లలందరికీ కూడా ఈ మెజర్మెంట్ సెట్ అయిపోతాయి ఓకే సో ఈ విధంగా పళ్ళునైతే అయితే కట్ చేసేసుకోవాలి ఇట్లా ఓకే ఆ తర్వాత ఇట్ సైడు బ్లౌజ్ పీస్ ఉంది కదా శారీలో దీన్ని కూడా కట్ చేయాలి ఈ విధంగా ఓకే ఇప్పుడు శారీని త్రీ పార్ట్స్గా కట్ చేసినాం ఒకటి బ్లౌజ్ పీస్ ఇంకోటి పళ్ళు పార్ట్ ఇంకా మిడిల్ శారీ మొత్తం ఒక పార్ట్ ఓకే ఈ విధంగా కంప్లీట్గా శారీని ఇట్లా కట్ చేయాలి అర్థమైంది కదా ఇక్కడి వరకు ఇప్పుడు వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాం కదా దీన్ని వాటర్లో తడిపి ఆరబెట్టేసి చక్కగా ఐరన్ చేసిన తర్వాత తీసుకోవాలి ఇట్లా ఒక ఫోల్డ్ అయితే చేయాలి ఎంతవరకు అంటే వెడల్పు ఒక పన్నెండు ఇంచులు ఉండే విధంగా తీసుకొని అక్కడ వరకు కట్ చేయాలి డబల్ ఫోల్డ్ మీద ట్వల్వ్ ఇంచెస్ ఉండాలి ఓకే అర్థమైందా సో ఇక్కడ మిగిలిన హ్యాండ్స్ ఇంకా మనకి నెక్ పట్టీస్ కోసం యూజ్ అవుతుంది సో ఈ విధంగా ఉంది కదా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి మెయిన్ అర్థంగా ఉంది ఫోల్డింగ్స్ అనమాట సో కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఇట్లా ఫోల్డ్ చేయాలి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసినాం మళ్ళీ దాని తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేసినాం ఓకే ఆ తర్వాత ఇక్కడ పైన జాయింట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసేసేయాలి అంటే టూ పీసెస్ కూడా సపరేట్ సపరేట్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సో ఇది కటింగ్ ఎంత ఈజీ ఉంటుందో స్టిచ్చింగ్ దానికంటే ఈజీ ఈజీగా ఉంటుంది కంప్లీట్ లోడింగ్ సిస్టంతో ఉంటుంది మనకి లోపల ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట సో ఇలా టూ పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక పార్ట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ ఉన్న సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ అంటే మీరు ఖర్చు ఎంత మార్జిన్తో కుడతారు అంత మార్కింగ్ చేసేసుకోండి ఇది ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఉక్స్ అండ్ కాజా పట్టి కుట్టడం కోసం ఓకే అర్థమైంది కదా ఈ విధంగా మార్కింగ్ అయితే చేయాలి ఆ తర్వాత ఇంకొక పార్ట్ అంటే ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ మీద నుంచి ఇట్లా పెట్టాలి ఓకే ఈ లైన్కి దగ్గరనే అంటే లైన్ పక్కనే పెట్టాలి కానీ లైన్ మీద పెట్టకూడదు ఇప్పుడు మార్కింగ్ చేసిన లైన్ ఏదైతే ఉందో దాని మీద పెట్టకూడదు ఎందుకంటే అది ఉక్స్ కాజా పట్టి కుట్టడానికి ఎక్స్ట్రా తీసుకున్న ఖర్చు అనమాట ఓకే ఈ విధంగా కట్ చేసినట్లయితే కొత్త వాళ్ళకి ఎస్పెషల్గా చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ అయితే చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి దాన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసి ఇదంతా తలనొప్పి లేకుండా సో సింగిల్ కటింగ్లో అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఓకే రెగ్యులర్గా మనం డ్రెస్సెస్ని ఏ విధంగా కట్ చేస్తామో విధంగా ఇక్కడ బ్లౌజ్ లెంత్ పదమూడు ఇంచులు దానికి ఒక వన్ ఇంచు ఖర్చు కలిపి పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నా ఎందుకంటే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతే మళ్ళీ మనకి కుట్టిన తర్వాత పదమూడు ఇంచులు ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది మనకి ఓకే పద్నాలుగు ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ చేయాలి అర్థమైంది కదా బ్లౌజ్ లెంత్ పదమూడు ఇంచులు దానికి ఒక వన్ ఇంచు కలిపి పద్నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసినాం బ్లౌజ్ లెంత్ని ఆ తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంది ఓకే దీన్ని ఇప్పుడు నాలుగు భాగాలు చేయాలి అంటే ట్వంటీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్డ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకే ఇప్పుడు నడుము లూజని నాలుగు భాగాలు చేస్తే ఆరున్నర ఇంచులు వచ్చింది ఈ ఆరున్నర కింద పెట్టకూడదు కింద లేయర్ ఉంది కదా అక్కడ పెట్టకుండా పై లేయర్లోనే పెట్టాలి ఎందుకంటే కిందది మనకి ఉక్సు కాజా పట్టి వేయడానికి ఎక్స్ట్రా తీసుకున్న ఖర్చు పైన ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ ఒక వన్ ఇంచు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి చెస్ట్ ఉండదు కాబట్టి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేస్తే సరిపోతుంది అదే పెద్ద వాళ్ళకైతే రెండున్నర ఇంచులు మార్కింగ్ చేయాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే పదకొక మూడు ఇంచులు మార్కింగ్ చేయాలి ఓకే ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ మూడు ఇంచులు మార్కింగ్ చేస్తున్నా ఈ ఖర్చు అనేది మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసా ఆ తర్వాత నెక్ వెడల్పు అనేది రెండు ఇంచులు తీసుకుంటున్నా ఆ తర్వాత షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ ఎవరికైనా సరే షోల్డర్ త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది సో నెక్ వెడల్పు అనేది సైజెస్ని బట్టి చేంజ్ అవుతుంది ఓకే ఇక్కడ ఆల్మోల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సో అదే పెద్ద సైజెస్ అయితే కనుక సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఫైవ్ అండ్ హాఫ్లో సగం చేసి అక్కడ ఒక మార్కింగ్ అయితే చేయాలి ఓకే ఇప్పుడు చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఈ థర్టీని నాలుగు భాగాలు చేయాలి అంటే థర్టీ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వాల్డ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఏడున్నర ఇంచులు లేదా నడుపు లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి ఒక వన్ ఇంచ్ కలిపినా డైరెక్ట్ చెస్ట్ లూజ్ వస్తుంది ఎవరికైనా సరే అంతే వస్తుంది సో కొందరికే చేంజ్ అవుతుంది అనమాట అంటే బాడీ పై నుంచి వరకు సేమ్గా ఉంటుంది కదా వాళ్ళకి మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది మళ్ళీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేయాలి అంటే టేప్ని పైనుంచే నుంచే పెట్టాలి మీరు గమనించినట్లయితే చూడండి ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని మూడు ఇంచులు మార్కింగ్ చేస్తున్నా ఈ ఖర్చు మీ ఇష్టం చెప్పాను కదా సో ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఇక్కడ ఈ లైన్ని మార్కింగ్ చేయకూడదు ఎందుకంటే అది డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ లైన్ సో ఇట్లా మార్కింగ్ అయితే చేయాలి ఈ వన్ ఇంచ్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటాం డాట్స్ కోసం ఇప్పుడు ఆర్మూల్ రౌండ్ తీయడం కోసం వన్ అండ్ ఒకటి పావు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేయాలి అదే పెద్ద సైజ్ అయితే కనుక ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేయాలి ఆ తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా మీ ఇష్టం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే కాస్త డీప్ అవుతుంది సో సో ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఇటు డీప్ అవ్వదు అటు పైక్ అవ్వదు కరెక్ట్గా ఉంటుంది ఓకే సో ఫైవ్ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ నేను నార్మల్గా రౌండ్ నెక్ పెడుతున్నా మీరు ఏమైనా నెక్ డిజైన్ పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టవచ్చు బ్లౌజు పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ బ్యాక్ నెక్ తర్వాత మార్కింగ్ చేస్తా ఇప్పుడు ఇక్కడ డాట్స్ వేయాలి దానికంటే ముందు చెస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి చిన్నపిల్ల కాబట్టి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా ఓకే అదే పెద్దవాళ్ళు అయితే టెన్ ఇంచెస్ లేదా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసేయాలి ఓకే ఇక్కడ వచ్చేసి డాట్ వెడల్ కోసం ఫస్ట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్న పెద్దవాళ్ళు అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి సో కింద త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసాం కాబట్టి ఇక్కడ పైన ఈ డాట్ కాడికి వచ్చేసప్పటికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెరగాలి ఇక్కడికంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కింద త్రీ ఇంచెస్ పైన త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అర్థమైంది కదా సో ఎవరికైనా అంతే కింద ఒకవేళ ఫోర్ వచ్చింది అనుకోండి పైన ఫోర్ అండ్ హాఫ్ అర్థమైంది కదా ఇట్లా ఒక లైన్ అయితే కొట్టేసేయాలి ఈ వన్ ఇంచ్ని ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేయాలి ఓకే ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచు అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ అర్థమైంది కదా ఆ తర్వాత ఈ మార్కింగ్స్ని అయితే ఇట్లా కలపాలి ఓకే సో చిన్నపిల్లలు కాబట్టి డాట్ ఇదే విధంగా వేయాలి సో పెద్దవాళ్ళకైతే డాట్ వేరే తీరుగా వేయాలి ఓకే వీళ్ళకి చెస్ట్ ఉండదు కాబట్టి ఇట్లనే వేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు డాట్ని కలిపేసేయాలి ఈ విధంగా ఓకే ఇది ప్రిన్సెస్ కట్ కానీ డాట్ని జస్ట్ ఉండదు పిల్లలకి కాబట్టి ఇట్లా వేస్తేనే బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది ఓకే ఇక్కడ ఇక్కడొక పాంచ్ వరకు లో తీయాలి ఫ్రంట్ సైడ్ ఓకే ఈ విధంగా సో అదే పెద్దవాళ్ళకైతే కనుక డాట్ని వేరేలాగే వేయాలి నేను అది కూడా చూపిస్తాను పెద్దవాళ్ళకైతే కనుక డాట్ అయితే ఇట్లా వేయాలి ఎందుకంటే వాళ్ళకి హెవీ చెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ డాట్ని ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఫ్రీగా ఉంటుంది షేప్ అనేది నీట్గా వస్తుంది ఓకే సో అదే చిన్నపిల్లలకి కూడా ఇట్లా తీసుకోవచ్చు కాకపోతే ఇట్లా తీసుకుంటే ఏమవుతుందంటే అంటే నడుము దగ్గర మంచిగానే ఉంటుంది ఫిట్గానే ఉంటుంది కాకపోతే ఇక్కడ చెస్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు మనం బ్లౌజ్ వేసినప్పుడు ఆ పిల్లలకి ఈ అంతా లూజ్ లూజ్గా అండ్ ఫోల్డింగ్స్ వచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి తీసుకున్నట్లుగా తీసుకోకూడదు ఈ డాట్ని ఓకే అర్థమైంది కదా మరి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి తీసుకున్నట్టుగా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ హెవీ చేస్తున్న ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ అంత ఫ్రీగా ఉండదు ఓకే అర్థమైందా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి ఖర్చు మార్కి సారీ పైకి మార్కింగ్ చేయాలి ఎందుకంటే మనకి సైడ్ జాయింట్ చేస్తాం కదా ఆ పార్ట్లో మనకి ఫోల్డింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా ఇప్పుడు కంప్లీట్గా ఈ విధంగా మార్కింగ్ చేయడం అయితే అయిపోయింది ఆ తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం ఇంకా కట్ చేసుకోవడమే చాలా ఈజీ అనమాట ఒకేసారి ఇట్లా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక మీరు కట్ చేసినట్లయితే అంటే సింగిల్ కటింగ్లో అయిపోతుంది సో ఇట్లా టక్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పార్ట్ అయితే తీయాలి తీసి ఇంకా ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోత్ తీయాలి కదా ఆల్మోల్ దగ్గర ఫస్ట్ దాన్నైతే లోత్ తీసేసేయాలి అంటే డీప్ తీయాలి ఇక్కడ ఓకే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న మార్కింగ్స్ అవతల సైడ్ కూడా పడిపోవాలంటే ఇట్లా ఫోల్డ్ చేసేసి ఆల్రెడీ కొంచెం పడిపోయినాయి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా ట్యాప్ చేయాలి ఒకసారి నీట్గా ఫోల్డ్ చేసి ఇట్లా ట్యాప్ చేసినట్లయితే మనకి అవతల సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది మళ్ళీ దాని మీద నుంచి ఒకసారి మార్కింగ్ అయితే చేసే ఇట్లా మార్కింగ్ ముందే చేసేసుకున్నట్లయితే మనకు కుట్టేటప్పుడు చాలా అంటే చాలా ఈజీ అవుతుంది సో కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకైతే సరే మరీ ఈజీ అవుతుంది ఎందుకంటే మిషన్తో కుట్లు వేయడానికి వస్తే చాలు వాళ్ళకి ఇంకా ఆ మార్కింగ్స్ మీద నుంచి కుట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా చక్కగా కుట్టేయచ్చు అనమాట ఓకే ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు నెక్ డీప్ చేయాలి ఇక్కడ నెక్ డీప్ అనేది మీ ఇష్టం మీకు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు నైన్ ఇంచెస్ చిన్నపిల్లలకి నైన్ ఇంచెస్ అంటే ఇంకా అంతకి ఓవర్ చాలు అది చాలా ఓవర్ డీప్ అయిపోతుంది అనమాట సో నేనైతే ఇక్కడ బాగా డీప్ నెక్క పెడుతున్నాను కాబట్టి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నా ఓకే ఇంకా నేను బ్రాడే ఏం చేయట్లేదు కింద అంతే ఉంచేస్తున్నా ఆ తర్వాత ఈ విధంగా నార్మల్గా రౌండ్ నెక్ అయితే పెట్టేస్తున్నా నెక్ అయితే మీ ఇష్టం మీకు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు ఇక్కడ మనకు వన్ ఇంచ్ ఖర్చుతో కలిపి మొత్తం ఎంత ఉందో చూసుకొని అక్కడ మిడిల్లోకి కరెక్ట్గా ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే పెట్టేసేయాలి సో ఒక వన్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ ఇంచ్ టు హాఫ్ ఇంచ్ టు ఇట్లా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఆ తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టాలి ఇది బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం ఇక్కడ ఫోర్ ఇంచెస్ డాట్ పొడవు అయితే మార్కింగ్ అయితే చేసేస్తున్నా అంటే కుట్టాక లైక్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అనమాట హాఫ్ ఇంచ్ కింద ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసేయాలి ఇది ఉక్స్ కాజాపట్టి వేయడం కోసం తీసుకున్న మార్కింగ్ ఆ తర్వాత ఇట్లా కట్ చేసేసేయాలి ఇంకా ఇది చాలా ఈజీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే హెమ్మింగ్ చేసే పని అయితే ఉండదు నడుము దగ్గర కానీ నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ చేతి పని చేసే పని ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఉక్స్ కాజాపట్టి ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ గుట్టాక అండ్ నీట్ ఫినిషింగ్తో కనుక ఉంటుంది మళ్ళీ పీసెస్ పీసెస్ కట్ చేసి మళ్ళీ వాటిని అతకబెట్టి ఇంత ప్రాసెస్ ఉండదు అనమాట సింపుల్గా అయిపోతుంది ఓకే సో ఇప్పుడు ఈ పీస్ని తీసుకొని ఫస్ట్ ఒక ఫోల్డ్ ఇట్లా మిడిల్లోకి చేసేసి ఆ తర్వాత నెక్ పీసెస్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ని నీట్గా పెట్టేసేయాలి ఎక్కువ తక్కువ ఇట్లా లేకుండా నీట్గా పెట్టేసిన తర్వాత ఇంకా ఇది ఎగ్జాక్ట్గా నెక్ ఎంత ఉందో అంతే మార్కింగ్ చేయాలి సో పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే చేసేస్తున్నా నో ప్రాబ్లం ఒకవేళ మనకి తక్కువైతే కష్టం కానీ ఎక్కువైతే కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఏం కాదు కాబట్టి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసి ఇంకా కట్ చేసేస్తున్నా ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కూడా నెక్ పీస్ని కట్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా పెట్టేసి బ్యాక్ పార్ట్ కూడా ఇట్లా ఒక వన్ ఇంచు విడుతుతో ఓకే ఇప్పుడు ఇట్లా కట్ చేయాలి ఓకే ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఇంకొక సైడ్ మార్కింగ్ చేయలేదు కదా సో ఇట్లా మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్స్ ఇవతల సైడ్ కూడా పడిపోయే విధంగా ఇట్లా పెట్టేసి ఒకసారి ట్యాప్ చేయాలి ఇవతల సైడ్ కూడా పడిపోతాయి ఇంకా మళ్ళీ పై నుంచి ఒకసారి మళ్ళీ మార్కింగ్ చేయాలి కుట్టేటప్పుడు చాలా అంటే చాలా ఈజీ అవుతుంది చెప్పినాయి కదా సో ఈ మార్కింగ్ మీద నుంచి మళ్ళీ ఒక్కసారి నీట్గా మార్కింగ్స్ అయితే చేయాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసిన సైడ్ ఉంది కదా అది కింద సైడ్కు పెట్టేసి మార్కింగ్ చేయని సైడ్ ఏదైతే ఉందో అది ఆ మార్కింగ్ చేయని సైడ్ వైపుకు నెక్ పీసెస్ పెట్టి బాడీ ఈ పార్ట్కి జాయిన్ చేయాలి అది నేను స్టిచ్చింగ్లో అయితే చూపిస్తా జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నా అంతే ఓకే ఇట్లా పెట్టేసి ఇంకా ఫస్ట్ లైనింగ్కి ఈ నెక్ పీసెస్ని జాయిన్ చేసుకోవాలి ఓకే ఫ్ర బ్యాక్ పార్ట్కి ఇట్లా జాయిన్ చేయాలి ఆ తర్వాత నడుము పీస్ కూడా పెట్టి జాయింట్ చేయాలి నేను అది స్టిచ్చింగ్లో చూపిస్తాను వీడియో లెంత్ అయితే మస్తు ఎక్కువైపోయింది అనమాట కంప్లీట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఒకే వీడియో చేసేసిన కాకపోతే వన్ అవర్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అయింది అస్సలు సేవ్ అవ్వలేదు వీడియో ఎంత సేవ్ చేసినా సేవ్ అవ్వలేదు ఇంకా ఏం చేయాలని తప్పదని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ దాన్ని మొత్తం కంప్లీట్గా తీసేసి కటింగ్ పార్ట్ ఒక్కటి మళ్ళీ సపరేట్ చేసేసిన అనమాట సో స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తా ఇంకా ఎందుకంటే వీడియో లెంత్ లెంత్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల కనీసం వీడియో కూడా సేవ్ అవ్వలేదు అసలు అంతా ఎడిటింగ్ చేసిన తర్వాత లాస్ట్లో సేవ్ అవ్వలేదు మస్ బాధ అనిపించింది ఎందుకంటే ఫోన్ మెమరీ కూడా సరిపోదు కదా అంత పెద్దగా ఉంటే వీడియో అట్లా ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కోసం పాటు ఉంది కదా ఈ పళ్ళు పాటులో ఉన్న బార్డర్ని తీసేసేయాలి ఇది హ్యాండ్స్లో అవుతుంది ఫస్ట్ అయితే ఇట్లా బార్డర్ని కట్ చేసి పక్క పెట్టేసేయాలి ఇక్కడ ఉన్న బార్డర్ని కూడా తీసేస్తున్నా ఇది మనకి యూస్ లేదు దేనికైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ వరకే నేను పైన హ్యాండ్స్ బుట్ట కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ వరకు సో టూ హ్యాండ్స్కి నేను ఇంతవరకే దీన్ని కట్ చేసేస్తా ఇప్పుడు ఓకే ఓకే ఇట్లా ఇవి టూ హ్యాండ్స్కి టూ పీసెస్ ఈ మిడిల్లో ఉన్నది మనకు అక్కర్లేదు ఇంకా డోరీస్ వాటి వీటికి యూజ్ చేసుకోవచ్చు ఆ క్లాత్ని ఓకే సో ఇది ఇప్పుడు ఇట్లా టూ పీసెస్ ఉన్నాయి కదా ఇది పొడవు ఎంత ఉంది అంటే కనుక థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది కంప్లీట్గా పొడవు టూ పీసెస్ కూడా థర్టీ ఫైవ్ ఇంచెస్ థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఓకే ఇప్పుడు వెడల్పు వెడల్పు వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు కూడా ఉంది ఓకే ఇప్పుడు దీన్ని ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి అర్థమవుతుందా ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి తర్వాత కరెక్ట్గా మిడిల్లో ఒక టక్స్ పెట్టాలి మనకి కరెక్ట్గా మిడిల్ అని నీట్గా గుర్తుండడం కోసం అక్కడ నుంచే మనం ప్లీట్స్ చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెడతాం కాబట్టి ఓకే ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ మిడిల్లో టక్స్ ఇచ్చాం కదా ఇక్కడి నుంచి ప్రతి టూ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టాలి టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఒక ఫోర్ లేదా ఫైవ్ మార్కింగ్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది లేదా ఫోర్ లేదా ఫైవ్ ప్లీట్స్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది ఓకే ఈ విధంగా టూ టూ ఇంచెస్ దగ్గర అర్థమైంది కదా టూ 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 ఇట్లా ఒక ఫైవ్ నేనైతే ఇక్కడ ఫైవ్ మార్కింగ్స్ అయితే పెట్టేసినా ఆ తర్వాత ఇట్ సైడ్ కూడా టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఇట్లా ఓకే ప్రతి టూ ఇంచెస్కి ఒకసారి మార్కింగ్ పెట్టేసేయాలి ఇట్లా సో చూసుకున్నట్లయితే మీకు ఇట్లా టూ టూ ఇంచెస్ అర్థమవుతుంది కదా ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసేయాలి మార్కింగ్స్ మంచిగా కనపడడం కోసం మళ్ళీ ఒకసారి అయితే మార్కింగ్ చేసేస్తున్నా ఇట్లా మార్కింగ్స్ అయితే చేసేసేయాలి ఓకే టూ పీసెస్ కూడా అట్లనే చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ని కట్ చేయడం కోసం ఫస్ట్ ఇక్కడ ఒక పేపర్ని అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక హ్యాండ్ని కట్ చేస్తున్నాను కాబట్టి పేపర్ని మిడిల్లో ఫోల్డ్ చేసేసి హ్యాండ్ పొడవు ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నా అంటే పైన పాటు వర్కే ఓకే మళ్ళీ కింద బార్డర్ వస్తుంది ఓకే ఇటు సైడ్ అటు సైడ్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేస్తున్నా ఈ విధంగా షార్ట్ స్లీవ్స్ అంటే నార్మల్ హ్యాండ్ సెట్లో అయితే మనం మార్కింగ్ చేసి కట్ చేస్తామో సేమ్ అంతే వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి ఓకే ఆ తర్వాత ఫైవ్లో సగం చేస్తే టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసి బాడీ పార్ట్లో ఖర్చు ఎంత తీసుకున్నాం త్రీ ఇంచెస్ కదా అదే త్రీ ఇంచెస్ని ఒక మార్కింగ్ అయితే చేసేసేయాలి ఆ తర్వాత ఇక్కడ ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసేసి ఈ టూ ఇంచెస్ మార్కింగ్ నుండి ఇక్కడి వరకు ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసినట్లయితే సరిపోతుంది ఆ తర్వాత ఇలా కొంచెం రౌండ్ చేయాలి క్రాస్గా ఓకే తర్వాత హ్యాండ్ లూజ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు త్రీ ఇంచెస్ తర్వాత ఇట్లా మార్కింగ్ చేయాలి ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఆ తర్వాత ఇంకా దీని ప్రకారం కట్ చేయడమే సో నేను స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చెప్పాను కదా వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది సో దానివల్ల రెండు కలిపి చూపించలేకపోతున్నా ఓకే హ్యాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత కింద లంగా కోసం శారీ మొత్తాన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసేయాలి ఫోర్ ఫోల్డింగ్స్ సో శారీ మొత్తం ఇప్పుడు ఫోర్ మీటర్స్ ఉంది చాలామంది అడుగుతున్నారు ఒక్క శారీలో రెండు లంగాలు కావా అని చెప్పేసి అడుగుతున్నారు అవుతాయి కానీ అంత మంచిగా అయితే ఉండవు సో మంచిగా బౌన్సీగా లుక్ బాగుండాలి మంచి కనబడాలి అంటే కంప్లీట్గా ఒక్కరికి ఒకసారి యూజ్ చేయండి చాలా మంచిగా వస్తుంది ఓకే అర్థమైందా సో మనము స్ట్రెమ్ కుడుతున్నందుకు ఫలితం ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం క్లాత్ కడ కాంప్రమైజ్ అయ్యే ముందు మనం కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకున్నట్లయితే మంచి లుక్ అయితే వస్తుంది కదా సో అది ఆలోచించండి సో ఇక్కడ అయితే ఇట్లా ఫోల్డ్ అయితే చేయాలి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేయాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా అడగండి కానీ నేను రిప్లై అయితే ఇస్తాను ఓకే సో ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ చేసి కదలకుండా పిన్స్ అయితే పెట్టేసిన ఆ తర్వాత మనకి లంగా పొడవు ఎంత కావాలో చూసుకోవాలి సో ఇక్కడైతే ఈ పాపకి మొత్తం కలిపి థర్టీ ఎయిట్ ఇంచెస్ కానీ నేను అయితే థర్టీ సిక్స్ ఇంచెస్కే మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే పైన నడుం పట్టి ఒక రెండు ఇంచులు వస్తుంది కదా ఆ ఆ ఇంచులు నడుం పట్టి వదిలేసి థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేయాలి కంప్లీట్గా ఓకే ఆ తర్వాత ఈ మార్కింగ్ ప్రకారం ఒక లైన్ అయితే కొట్టేసేయాలి అంటే మనకు పొడవు ఎంత అయితే కావాలో అంతే తీసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేయాలి అంతే సో ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేయాలి అర్థమైంది కదా ఈ విధంగా నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్ వీడియోలో మిగిలిన కంప్లీట్ స్టిచ్చింగ్ అయితే చూపించేస్తాను ఇక్కడ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి చక్కగా సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్గా బాగా సెట్ అయిపోయింది చాలా చక్కగా ఉంది అనమాట సో ఇప్పుడు ఈ విధంగా కుట్టినట్లయితే నెక్ దగ్గర కానీ లైక్ మనకి నడుము దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ మళ్ళీ చేతి పని చేసే పని ఉండదు జస్ట్ ఉక్స్ కాజా పట్టి ఉక్స్ కాజాలు వేసుకుంటే సరిపోతాయి ఇంకా లోపల కూడా పిల్లలకి గుచ్చుకోకుండా సో మంచిగా ఏ విధంగా కుట్టాలి అనేది ఇంత నీట్గా లోపలిని చూస్తున్నారు కదా ఇన్ ఇదే విధంగా ఏ విధంగా కుట్టాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసాం బాబాయ్